హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్సో సాగునీటి శాఖ పరిధిలో కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా మనకి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ మనకు చూసుకుంటే వెయ్యిన్ని నూట అరవై ఏడు ఉద్యోగాలు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నట్లయితే వారు వెల్లడించడం అయితే జరిగింది ఇక అయితే ఈ యొక్క సాగు సాగునీటి శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఏంటి అలాగే వాటికి సంబంధించిన విద్యార్హతలు ఏంటి అనే పూర్తి వివరాలను కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూడండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అనేది యాక్టివేట్లో ఉంచుకోండి ఫర్ మోర్ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీరు పొందుతూ ఉండండి అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన వీడియోస్ లింక్స్ అన్నింటినీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం సో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సారీ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్స్లలో ఉద్యోగాలకు సంబంధించి కూడా అయితే డీటెయిల్స్ అయితే ఒక వీడియో అయితే చేశాము సో ఇంకా అలాంటివి చూడని వాళ్ళు ఎవరు ఉంటే చూసి అప్లై అయితే చేసుకుంటూ ఉండండి సో ఇక అలాగే ఇక మన వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి మించి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని అనుకుంటున్నాను ఇక మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ షాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నామండి సో ఇంట్రెస్టెడ్ కైంట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు సో మీరు మరింత చెరువుగా మన యొక్క ఛానల్కి ఉండొచ్చు అనమాట సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇది మనకి సాగునీటి శాఖలో ఏడు వందల పోస్టులు భర్తీ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఐదు వందల అరవై ఎనిమిది ఏఈలు అలాగే నూట ముప్పై రెండు ఏఈ ఖాళీల భర్తీకి త్వరలో ప్రకటన అయితే ఇచ్చారు సో ఇందులో మనకి చూసుకుంటే ఇది మనకి తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే రావడం జరిగిందండి సో ఇది మనకి హైదరాబాద్ సంబంధించి న్యూస్ అప్డేట్ అండి ఇది సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా మనకి చూస్తున్న వాళ్ళు కనుక ఉంటే మాత్రం సో మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేసుకోవచ్చు సో ఇది ఓన్లీ తెలంగాణ స్టేట్ వాళ్ళకండి సో రాష్ట్ర సాగునీటి శాఖ పరిధిలో ఒక పోస్టు కూడా ఖాళీగా ఉండొద్దని వెంటనే పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు మొదలయ్యాయి తొలి విడతలో ఏడు వందల పోస్టులు భర్తీ చేసేందుకు ఈ యొక్క నీటి పారదల శాఖ సిద్ధమవుతుంది వాటిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ పోస్టులు ఐదు వందల అరవై ఎనిమిది మరియు అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ పోస్టులు నూట ముప్పై రెండు ఉన్నాయి ఇక వీటి భర్తీకి సంబంధించిన పలు ఇప్పటికే ఫైలు ఇప్పటికే ప్రభుత్వానికి చేరగా త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉందని మనకి ఇక్కడ ఈ యొక్క న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో హైదరాబాద్లో ఈ యొక్క నీటి పారుదల శాఖలో మనకి వీలైనంత తొందరగా ఏ ఒక్క పోస్ట్ ఖాళీగా లేకుండా భర్తీ చేయాలనేది ఇక్కడ మనకి తెలంగాణ రాష్ట్ర సీఎం కె చంద్రశేఖరరావు గారు ఒక ప్రకటనలో అయితే తెలపడం అయితే జరిగింది సో రీసెంట్గా మనం అయితే చూసాము సో తెలంగాణలో యాభై వేలకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే అని చెప్పారు సో అందులో ఇది కూడా అయితే ఒకటి సో ఇక అలాగే ఇక్కడ మనకి చూసుకుంటే ఏఈఈ పోస్టులు అంటే ఈ యొక్క అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మరియు అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులు ఇక్కడైతే ఖాళీగా ఉన్నాయి సో ఇక త్వరలోనే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఇప్పటికే శాఖ పునర్వ్యవస్థకరణ చేసి కొత్త డివిజన్లు ఏర్పాటు చేశారు అందుకు అనుగుణంగా ఇంజనీర్ ఇన్ ఇన్ చీఫ్ స్థాయి నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు మూడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేశారు అంటే ప్రమోషన్స్ ద్వారా మూడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు అయితే భర్తీ చేశారు సో ఇక వాటితో పాటుగా ఈ పదోన్నతులతో పాటుగా ఖాళీగా ఉన్న ఇతర పోస్టులు కలిపి మొత్తంగా శాఖ పరిధిలో వెయ్యిన్ని నూట ఇరవై ఖాళీగా ఉన్నట్లుగా ఇరిగేషన్ శాఖ గుర్తించింది ఇందులో తొలి విడతలో భాగంగా ఏడు పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించారు భర్తీ చేయనున్న ఏఈ పోస్టులలో సివిల్కు సంబంధించి మూడు ఉన్నాయి మెకానికల్ యాభై ఎనిమిది ఎలక్ట్రికల్ రెండు వందల పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట సో అయితే వీటికి అర్హత ఏంటి అనేది ఇక్కడ చూసుకుంటే మ్యాథ్స్ బీటెక్ కానీ డిప్లొమా కానీ అయితే ఉంటుందండి సో ఈ రెండు అర్హతలతో మనకైతే ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేయొచ్చు సో నాకు తెలిసినంతవరకు ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈకైతే డిప్లొమా అయితే సరిపోతుంది అనుకుంటా సో ఇక ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి అయితే మాత్రం బీటెక్ అయితే ఉండాలనుకుంటున్నాను ఇక సివిల్కి సంబంధించి అయితే బీటెక్ కానీ డిప్లొమా కానీ సివిల్ సబ్జెక్ట్ ఐ మీన్ సివిల్ బ్రాంచ్ అయ్యి ఉండాలి సో ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అర్హులైతారు సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు అది అయితే రాగానే మనం మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తాము సో ఇది మనకి ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన ఈ యొక్క నీటి పారుదల శాఖ నుంచి వచ్చిన ఉద్యోగులకు సంబంధించి డీటెయిల్స్ అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి విలువైన సమాచారం వల్ల కూడా తెలియజేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ అని చేసుకొని ఫర్ మోర్ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీరు పొందుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్